హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన గార్డెన్లో పూల వర్షం కురుస్తుందండి, రండి చూద్దాం. ఇంకా ఇవి సీతమ్మ వారి జడ అండి, చూసారా ముద్దలకు ముద్దలకు ఎంత బాగున్నాయో సీతమ్మ వారి జడ. ఈ సీడ్స్ కూడా మనము మన దగ్గర విత్తనాలు కొన్న వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నామండి. చూడండి ఎంత ముద్దలు, చెట్టే మనకు వంగిపోయింది. ఎందుకనంటే దాని బరువు, పూల బరువు ఆపుకోలేక చెట్టు వంగిందండి. చూడండి ఇక్కడ చామంతులు అండి, ఇంకో పింక్ కలర్ చామంతులు. నాకు పూలు కోయడానికి అస్సలు ఇష్టం ఉండదండి, కాబట్టి చెట్టు నిండా ఫ్లవర్స్ అలాగే ఉన్నాయి. ఇంకో ఇది ఎల్లో ఎంత బాగా వచ్చాయో చూడండి, ఎల్లో చామంతులు. ఇంకో ఇది గ్రీన్ గ్రీన్ కాదండి, లైట్ బేబీ పింకు. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి, రేర్ కలర్. ఇలా టమాటా మొక్క కూడా మొలిచిందండి, చూడండి చెట్టుకు. చూసారా ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్. పూలు మొయ్యలేక అడ్డం పడుతున్నాయండి చెట్లు, అట్లా వస్తున్నాయి మనకు ఫ్లవర్స్. మనకే కాదండి మీకు కూడా వస్తున్నాయి, కాదని నేను అనను, కానీ నా సంతోషం ఆపుకోలేక నేను అలా అంటున్నాను. ఇది పింక్ అండి, చూడండి పూలన్నీ ఇగో ఇలా ఎండిపోయి వీటి ద్వారా సీడ్స్ వస్తున్నాయండి. ఎవరు కట్ చేసి పడేయకండి, సీడ్స్ వస్తున్నాయి నేను చూశాను, అందుకనే సీడ్స్ కోసం ఇలా ఉంచానండి. ఇది లైట్ కలర్ అండి, ఆడ నిండు కలర్ ఉంది, మెరిన్ కలర్. ఇది లైట్ కలర్ అండి, చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో. ఇలా బ్లూయింగ్స్ వస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి, చూడండి నేనైతే హ్యాపీ. ఇది ఎల్లో కాస్మోస్ అండి, ఇది పొగడబంతి అంటారు, గుండుబంతి అంటారు. చూడండి ఇప్పుడు కూడా సీజన్ కాదు అయినా మనకు ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది చిట్టి చామంతి అండి, ఇది వైట్, ఇది బేబీ పింక్. చూడండి ఎలా ఉన్నాయో ఫ్లవర్స్. నాకు పూలు కోయటం అస్సలు ఇష్టం ఉండదండి, చెట్లకు ఉంటేనే అందం. ఇవి బంతి అండి, మ్యారీగోల్డ్. ఇది నర్సరీ మొక్కలండి, ఒక్కసారి వేసుకుంటే మనకు చాలా రోజులు వస్తాయి. ఎందుకంటే ఇవి మనకు మంచి ముదురు కొమ్మను తీసి ఏర్లు వచ్చేదాన్ని, అవి కట్ చేసి పెట్టిన మొక్కలేనండి. ఇవి అన్నీ ఎండిపోయాయి, కానీ మళ్ళా కొమ్మలు వేసాక ఇలా ఫ్లవర్స్ వస్తున్నాయండి. బిల్లగన్నేరులో ఇది ఒక వెరైటీ అండి, చూసారా మన వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో ఉన్నట్టు పూసింది ఈ ఫ్లవరు. ఎంత వైట్గా ఎంత బ్లూయింగ్ తోట ఉందో చూడండి ఈ లిల్లీ. ఈ సింగిల్ పెట్టలేనండి, కానీ మన గార్డెన్ మొత్తం మంచి సువాసనతో నిండుకొని ఉందండి. కాస్మోస్లో ఇది పసుపు రకం అండి, పసుపు కలరు. ఇంకా ఇదంతా పసుపు కలర్ మొక్కలు చూడండి, మొత్తం పసుపు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అంటే లిల్లీలో ఇదో రకం అండి, చూడండి ఇది నీళ్ళల్లోనే ఉంటుంది ఈ ఫ్లవరు. వైలెట్ కలర్ హ్యాంగింగ్ కట్టాను. ఇది రిక్క మందారండి, రెడ్ కలరు. చూడండి ఎంత బాగున్నాయో, వీటిని రిక్క మందారం అంటారు, కుంకుమ మందారం. ఇది ఆరెంజ్ కలర్ కాస్మోస్ అండి, రెడ్ చామంతి. చూడండి పూలు తెంపకుంటే కలర్ అన్నీ షేడ్ అయ్యి ఎలా ఉందో రెడ్ చామంతి. ఇంకా ఇవన్నీ మళ్ళా పూల వర్షం చూడండి, వైటు. చూస్తారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి మ్యారీగోల్డ్ బంతి అండి, ఇది బిల్లగన్నీరులో వైట్ కూడా. ఎల్లో కలర్ చామంతి అండి, పింకు, ఇది బేబీ పింకు, ఇంకో వైటు. ఇంకో ఈ బంతిపూలు చూసారా, మ్యారీగోల్డ్ బంతి ఎన్ని వచ్చాయో చెట్టు నిండా ఫ్లవర్స్తో అండి.
ఈ ఫ్లవర్ చూడండి, క్యాట్లాక్ అంటారు, పింక్ కలర్తో ఎంత బాగున్నాయో. ఇంకో ఆరెంజ్ కలర్తో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ ఫ్లవర్స్. ఇవన్నీ ఈ గోరింట పూలు ముద్ద చూడండి. ఇవన్నీ అందరికి ఇచ్చి నా కాడ అన్నీ అయిపోయాయండి. ఇక మరి ఎట్లా మొలిచాయో, ఈ రెండు చెట్లు అయితే మొలిచినాయి, ఈ సీడ్ని తయారు చేద్దాం. ఈ ఫ్లవర్ అయితే నాకు చాలా ఇష్టం అండి, గుండుమంతి పూలు. ఇది ఎల్లో కాస్మోస్ నెమల్ ఎల్లో. ఇది గలాడియా అండి, సూపర్ కలర్ కదా, ఎంత చక్కగా ఉందో చూడండి గలాడియా. చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. చుట్టూ ఎల్లో వచ్చి మధ్యలో మెరీన్ వచ్చి చూడండి. తుమ్మెదలు పాలినేషన్కు ఈ పసుపు కలరు బాగా పనిచేస్తాయండి, మంచి కలర్తో ఉన్నాయి. బిల్లగన్నేరులో ఇదో రకం అండి చూడండి, వైట్లో మెరీన్ కలర్ బార్డరు. జీనియా అండి, జీనియాలో రెండు రకాలు వచ్చాయి చూసారా, పింక్ ఆరెంజ్. ఇప్పుడు చిన్న చెట్లకే ఫ్లవర్స్ వస్తున్నాయి. బిల్ల గన్నేరులో ఇదొక వెరైటీ అండి. ఇది మట్ట తామర అండి, ఫ్లవర్స్ కూడా ఇంతే ఉంటాయి. గడ్డి పూలు అండి, ఎంత చక్కగా పూసాయో చూసారా, గుత్తి గుత్తికే. మార్నింగ్లో రండి, ఇంతకుముందు సీడ్స్ తీసి ఇగో ఈ బకెట్లో వేసాను. బకెట్లో వేస్తే ఫస్ట్ బ్లూయింగ్ చూడండి, ఇది ఎంత బాగుందో కలరు, చాలా బాగుంది, నాకు కూడా చాలా హ్యాపీ. ఈ ఫ్లవర్స్ వర్షం వస్తుంది అని చెప్పడానికి నిదర్శనం అండి. వర్షం వచ్చే ముందే ఈ ఫ్లవర్స్ పూస్తే ఎట, కానీ మొన్న నేను గానుగు చెక్క ఫెస్టిలైజర్ ఇచ్చాను, ఇచ్చాక మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయండి. పింక్ గోరెంట అండి, రిక్కే ఇది, ముద్ద కాదు. పోయినసారి ఇక్కడ మొక్క ఉన్నట్టుంది, దాని విత్తనాలు పడి మొలిచింది పింక్ గోరెంట. స్కై బ్లూ మార్నింగ్లో రండి, ఈ సీడ్స్ కూడా మనం అందరికి ఇస్తున్నాము చూడండి, ఎంత బాగుందో ఫ్లవరు. ఇగో ఇందులో విత్తనాలు పడి అవే మొలిచాయి. ఇప్పుడు చిన్న మొక్కలకు వస్తాయండి, వానాకాలం మొలిచి పెద్దగా అయినట్టు కావు చూడండి. ఎంత చక్క లైట్ పింక్ ముద్ద శంకు పుష్పాలండి, చూసారా ఎంత బాగా పూసాయో. ఇంకో లైట్ పింక్ ముద్ద శంకు పూలు, ఎంత లైట్ కలర్ ఉన్నాయో చూడండి. ఇవి కూడా ఇస్తున్నాండి చూసారా, వైట్ శంకు పువ్వు ఇప్పుడే కాయలవుతున్నాయండి, ఇది వరకు కాలేదు, ఇప్పుడే కాయలవుతున్నాయి. ఇవన్నీ వైట్ శంకు కాయలేను చూసారా, ఎంత బ్యూటిఫుల్ కలరు. మార్నింగ్ లోర్లో ఇదో కలర్ అండి, చాలా బాగుంది. ముద్ద చెంక అండి, సిల్క్ కలర్లో వైట్ బార్డర్లతో ఎలా ఉందో చూడండి. ఇదొక వెరైటీ శంకులో ముద్ద. ఎల్లో కనకాంబరాలండి, ఎంత చక్కగా పూసాయో చూడండి. ఇది 3 సంవత్సరాల చెట్టు అండి, అంతే ఉంటుంది. ఇది ముద్ద రెడ్ గోనెంట్ అండి, చూసారా ఇది ఫస్ట్ టైం అండి మన గార్డెన్లోకి రావటం, ముద్ద రెడ్ గోరెంట. ఇది వచ్చేసి సుక్కమల్లె పూలండి, గిత్తత కొమ్మ పెట్టాను, ఈ కొమ్మతో ప్రాపగేట్ అయింది. రెడ్ చామంతులు అండి, పైన ఉన్నాయి మొత్తం ఎండకు పేలిపోయాయి, కానీ ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఎంత బాగున్నాయో రెడ్ చామంతులు. చూసారా ఒక్కొక్క పువ్వు ఎంత వెడల్పు ఉందో ఈ ఫ్లవరు. ఇవి లైట్ బేబీ పింక్ అండి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్లవర్స్, చాలా బాగా వచ్చాయి. మన గార్డెన్లో ఇన్ని రకాల చామంతులు ఉన్నాయండి. ఇంకో ఇది చిట్టి ఫ్లవర్స్ అండి, చిట్టి ఫ్లవర్స్ బేబీ పింక్, ఇవి కూడా బాగున్నాయండి. కానీ ఇవి నెల రోజులు అవుతుందండి పూసి, ఇంతవరకు ఎందుకో వాడిపోలేదు, ఇవి చిట్టిగా ఉన్నాయి కానీ నెల రోజులు అవుతుంది అస్సలు వాడిపోలేదు.
కానీ నాకైతే మంచి సంతోషం అనిపించిందండి. వీటితోడు పూసిన పెద్ద చామంతి పూలే ఎండిపోయాయి. ఇది లైట్ ఎల్లో చామంతి అండి, చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లవరు. లైట్ ఎల్లో చామంతి. ఈరోజు నా గార్డెన్లో చామంతుల వర్షం అండి. వైట్ చిట్టి చామంతి అండి ఇవి, వైట్లో ఇవో రకం చిట్టి చామంతులు మంచి కలర్స్తో ఉన్నాయి కదండి. ఇది కొరియాసిస్ అండి. ఇవి మా పాప ఆన్లైన్లో 180 రూపాయలు పెట్టి ఒక ఫ్లవర్స్ విత్తనాల ప్యాకెట్ తీస్తే ఒక 2 మొక్కలే మొలి అవి ఎన్న మొలవని కానీ సూపర్ ఫ్లవర్స్ అండి. చూడండి చెట్టంతా బ్లూయింగ్తో ఎలా ఉందో, చాలా బాగా వచ్చిందండి ఈ ఫ్లవర్స్ కూడా. చెట్టు మొత్తం బ్లూయింగేనండి. మళ్ళీ అది ఎంతో పెద్ద కుండీలో పెట్టలేదండి, చిన్న కుండీలో పెట్టిన. చూడండి ఇంత చిన్న కుండీలనే పెట్టాను. ఇంకా మొక్క ఇలా వచ్చిందండి. చూడండి చెట్టు మొత్తం బ్లూయింగేను. ఈ సీడ్స్ రాగానే మీకు కూడా ఇస్తానండి. మనం వేలకు వేలు పెట్టి కొనుక్కోరావడం ఎందుకండి, మనము అందరం ఇలా నా దగ్గర సీడ్స్ కొన్న వాళ్ళందరికీ ఇవన్నీ నేను ఫ్రీగా ఇస్తున్నానని మీ అందరికీ తెలుసు. చూడండి ఈ ఫ్లవర్స్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది, చాలా అందంగా కూడా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్. నేనైతే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉన్నండి ఈ ఫ్లవర్స్ మొలిచి ఫ్లవర్స్ పూసినాక చాలా హ్యాపీగా. 180 రూపాయలు పెట్టి విత్తనాలు కొంటే ఒక 3 మొక్కలే వచ్చినాయనంటే చూడండి. ఇవి బేబీ పింక్ మందారాలండి. ఇగో చూడండి ఎంత మంచిగా మొగ్గలు వచ్చాయో. బేబీ పింక్ మందార ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇగో చూడండి రోజు మా బాబు ఫోటోకి ఇయే పెడతండి. వీటిని ఇంగ్లీష్ కనకాంబరాలు అంటారండి. పెట్టుకోగానే వాడిపోతాయండి, ఇవి అయితే నాకు అస్సలు నచ్చవు. ఒకళ్ళు ఇండ్లలో ఉండాలండి బతుకమ్మ బెర్షెట్ వాళ్ళకు. ఎల్లో కలర్ బంతిపూలు పెట్టి ఇవి పెడితే హైలైట్గా ఉంటుంది బతుకమ్మ మాత్రం. ఇది మెక్సికో సన్ఫ్లవర్ అండి, చూసారా. ఇది మెక్సికో వల్లనే ఎక్కువ ఉంటుందట. ఇది కొమ్మల ద్వారానే ప్రాపిగేట్ అయ్యిద్ది. ఈ ఆకులన్నీ ఎండిపోయాక మొక్కలకు పోస్తే మొక్కలు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. ఎరువుగా మన వర్మి కంపోస్ట్ కంటే ఎక్కువ కూడా పనిచేస్తుంది ఇది, ఆ ఎండిపోయిన ఆకులు మొక్కలకు. ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడే మొదలవుతున్న ఎల్లో కలర్ సీత చూడండి, చూసారా ఫ్లవర్స్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇది నల్ల ఉమ్మెంత చెట్టు అండి, నేను ఇంటి ముందర వేసుకున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్ బాగుంటాయి, చెట్టు కూడా మనకు పెస్ట్ కంట్రోల్కు చాలా బాగా పనిచేస్తుందండి ఈ నల్ల ఉమ్మెంత. అందువల్ల నేను వేసుకున్నాను. ఇగో కాయలు ఇలా ఉంటాయండి. ఎవరన్నా అడిగితే ఈ సీడ్స్ కూడా నేను విత్తనాలు కొన్న వాళ్ళకి వేస్తానండి. ఇది నేను ఎక్కడి నుంచి భద్రాద్రి కొత్త కూడా నుంచి తెప్పించానండి ఈ చెట్టు ఇక్కడ దొరకక. ఎక్కువ కలర్ అండి ఈ ఫ్లవర్స్. ఇవన్నీ నేను అందరికీ వేసి నా దగ్గర సీడ్స్ లేకుండా పోయినాయి. ఒక్కొక్క మొక్క మొలిస్తే వాటిని సీడ్స్ రెడీ చేసుకుంటున్నండి. మన దగ్గర సింధూరం కలర్ కూడా ఉందండి. ఇక ఈ ఫ్లవర్స్ అయిపోయాయి, మళ్ళీ కొన్ని విత్తనాలు ఉన్నాయి వేరే దుక్కున పోయాలి. ఇంకో ఈ క్యాన్లో ఈ ఫ్లవర్స్ మొక్క పెట్టానండి. ఈ మొక్క నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. 50 రెడ్ వైలెట్ ఈ 4 కలర్లు తెప్పించుకున్నాను. ఇది 50 రూపాయలకు ఒక మొక్క అండి. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు ఆకులు ఇలా వస్తాయండి. విత్తనాలు తయారయ్యేటప్పుడు ఈ చెట్టు 2 కలర్లుగా మారుతున్నాయి. చూడండి ఈ సీడ్స్ కూడా మన దగ్గర సీడ్స్ కొన్న వాళ్ళకి ఈ సీడ్స్ కూడా కలెక్ట్ చేసి నేను ఇస్తానండి. చూడండి చెట్టు చాలా అందంగా ఉంటుంది, బుషీగా కూడా ఉంటుందండి. ఫ్లవర్స్ లాగానే ఉంటుంది ఈ చెట్టు. ఇక్కడ కనకాంబరం పూలండి. ఇవి ఒక్కరోజు పెట్టుకుంటే మనకు వారం రోజులు దానిక పూలు అసలు ఖరాబ్ కావండి. ఈ విత్తనాలు కూడా అందరి దగ్గర అంతరించిపోతున్నాయి, మనం విత్తనాలు సేవ్ చేసి అందరికి ఇద్దాం. చూడండి ఎంత బుషీగా వచ్చిందో చెట్టు కూడా. 2 మొక్కలుంటే ఆ 2 మొక్కలు తెచ్చానండి. ఇప్పుడే విచ్చుకుంటున్న వైట్ గులాబీ అండి, చూడండి ఎంత చక్కగా ఉందో. వైట్ గులాబీ ఇప్పుడే విచ్చుకుంటుందండి.
గుడ్ మార్నింగ్ అని చెప్తుందండి మీకు.